ఇలా మనం జాతీయ స్థాయిలో ప్రభుత్వం వచ్చిన లోపల తప్పనిసరి యొక్క మీ అందరూ వచ్చారు. ధన్యవాదాలు, చాలా సంతోషం మీ అందరూ కృషి. ఫలితంగా మనం జాతీయ స్థాయిలో ప్రభుత్వం వచ్చిన లోపల తప్పనిసరి యొక్క మీ అందరూ వచ్చారు. ధన్యవాదాలు, చాలా సంతోషం మీ అందరూ కృషి. ఫలితంగా మనం జాతీయ స్థాయిలో ప్రభుత్వం వచ్చిన లోపల చేసినటువంటి మన జిల్లాలో ఉన్నటువంటి గ్రామ సర్పంచులందరికీ కూడా శుభాకాంక్షలు. జాతీయ స్థాయి లోపల మనం గొప్ప రీతి లోపల మనం గుర్తింపు పొందినటువంటి సందర్భంగా, బహుమానాన్ని స్వీకరిస్తున్న సందర్భంగా, మీ అందరూ అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ప్రతి గ్రామం లోపల చేసినటువంటి కృషి, స్వచ్ఛత, తర్వాత పరిశుద్ధ్యం, తర్వాత పచ్చదనం, ఇమ్యూనిటీ విషయాల లోపల మీరు చూపినటువంటి ఎన్నులేని కృషి మూలకంగా మనకు జాతీయ స్థాయి లోపల ఇటువంటి బహుమానాన్ని స్వీకరించేటువంటి అరుదైన సందర్భాన్ని సందర్భం ఏర్పడడం జరిగింది. దీనికంతా కూడా మీ కారణం, మీ యొక్క కృషి, మీరు చేసినటువంటి శ్రమ, మీరు ప్రజలను సమీకరించి అన్నీ కూడా ముందుండి పనులు చేయడం అనేటువంటిది దీనికి గర్వకారణమైనటువంటి అంశంగా భావిస్తున్నాం. ఇటువంటి అవకాశం మునుముందు కూడా మరింత విస్తృత స్థాయి లోపల కల్పించి మన యొక్క జిల్లాను మన ప్రఖ్యాతవంతంగా చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు జైత్యాల జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో మా రూరల్ మండల మరియు అర్బన్ మండల సర్పంచులు అందరూ కూడా ఇచ్చేసి శుభాకాంక్షలు తెలిపినందుకు మేమే వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారికి ధన్యవాదాలు. మా సీఓ గారు కూడా జడిపి అంటే ఆల్ మండల్ అన్నీ కూడా మన కంట్రోల్లో ఉంటాయి కాబట్టి వారు కూడా వారికి శుభాకాంక్షలు తెలపడం నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకున్నట్లయితే దేశంలోనే విజయానికి ఒక దర్పణం అంటే తెలంగాణ రాష్ట్రం అనే విధంగా ఈరోజు ప్రపంచ నలుమూలలా చాటి చెప్తున్న ఒక నాయకుడు, మహానాయకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన ముఖ్యమంత్రి గారని చాలా గర్వంగా గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారి నాయకత్వంలో ఈరోజు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, ఒక సర్పంచ్ కావచ్చు, ఒక ఎంపీటీసీ కావచ్చు, ఒక ఎంపీపీ కావచ్చు, ఒక జెడ్పీటీసీ కావచ్చు, ఎవరైనా కూడా ఒక పదవిలో ఉన్నామనంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు మేము పనిచేసినామని చెప్పుకోవడానికి చాలా గర్వకారణంగా ఉంది. కాబట్టి ఈ యొక్క విజయానికి స్వచ్ఛతలో ఈరోజు రెండవ స్థానం జైత్యాలకు లభించడం అనేది నిజంగా కూడా చాలా గొప్పగా చెప్పుకోవచ్చు మనం. ఈరోజు స్వచ్ఛతకు మారు పేరు గ్రామాలు ఎక్కడున్నాయనంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. జైత్యాల జిల్లాలో రెండో ప్లేస్ రావడం, అదేవిధంగా నిజామాబాద్ డిస్టిక్ కూడా మూడో ప్లేస్ రావడం అనేది మన ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు అక్కడ ఎమ్మెల్సీగా ఉన్నారు, అప్పుడు మాజీ ఎంపీగా మనకు ఉన్నారు, నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ఊర్లన్నీ కూడా ఒక ముత్యంలాగా పరిశుభ్రంగా మెరుస్తున్నాయంటే దానికి కారణం సర్పంచులు, వారు కూడా ఇతర ప్రజాప్రతినిధులందరినీ కూడా కలుపుకొని వారి కృషి ఎనలేదు అని చెప్పవచ్చు. వారితో పాటు వారికి ఎప్పుడు సహకరిస్తున్నటువంటి సెక్రటరీలు కావచ్చు, ఎంపీడీఓలు కావచ్చు, ఎంపీఓలు కావచ్చు, జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులందరి కృషి వల్ల ఇది వచ్చింది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే పల్లె ప్రగతి హరితహారం అనే కార్యక్రమం ఎప్పుడైతే మొదలుపెట్టినరో ఈరోజు గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, స్వచ్ఛమైన గ్రామాలు ఎక్కడున్నాయంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మన జైత్యాల జిల్లా నెంబర్ వన్ స్థానంలో ఉండడం నిజంగా కూడా మనందరికీ గర్వకారణమని మరొకసారి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి ఆలోచన చాలా అరుదుగా వస్తాయి నాయకులకు. మరి ఊర్లు బాగా చేయాలి, చెట్లు పెంచాలి, మరి డ్రైన్స్ క్లీన్ చేయాలి, దానికి ఒక పల్లె ప్రగతి అని ఒక పేరు పెట్టాలి అని చెప్పేసి ఆనాడు గతంలో ఒక 2 సంవత్సరాల కింద ఒక 30 రోజుల ప్రణాళికతోటి ఒక ఉద్యమ స్ఫూర్తితోటి సర్పంచులందరూ నడుం బిగించి మా ఊరు నాది, ఆ ఊరు నాది అనే విధంగా వాళ్ళు ముందుకు కదిలేరు. కాబట్టి ఈరోజు గ్రామాల వైపు పట్టణాల్లో ఉన్న ప్రజలు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉద్యోగస్తులు కూడా మా గ్రామంకి రావాలి, ఆ పచ్చదనం పరిశుభ్రత మా గ్రామంలో ఉన్నాయని ఆనందంగా వస్తుండే ఈరోజు సర్పంచుల ఘనతే అని చెప్పేసి మరొకసారి తెలుపుకుంటూ దీనికి అంతటి కారణమైనటువంటి మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారు, మన జిల్లాలోని శాసనసభ్యులందరూ, శాసన మండలి సభ్యులు, ఎంపీటీ ఎంపీపీలు, జెడ్పీసీలు, ఎంపీటీసీలు అందరి ప్రజాప్రతినిధుల సహకారంతో మనం అందరం కూడా ఇదే స్ఫూర్తితోటి మునుముందు కూడా మీ అందరికీ కూడా మంచి పేరు వచ్చినట్లయితే ఆ జిల్లాకు మంచి ఖ్యాతిని తీసుకొచ్చినందుకు మరొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా. అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ.